పల్నాడు జిల్లా రుంపిచెర్ల మండలం మాజీ ఎంపీపీ హత్యాయత్నం ఆ గ్రామానికి చెందిన తెలుగుదేశం వర్గ పౌరుల భాగమే అంటూ ఇన్ఛార్జి డీఎస్పీ విజయభాస్కర్ రెడ్డి తెలిపారు. మీడియాతో మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల్లో తనతో ఖర్చు పెట్టించి తనకు ప్రాధాన్యత ఇవ్వలేదనే కారణంతో సమీప బంధువు పమ్మి వెంకటేశ్వర రెడ్డి దాడికి పాల్పడినట్లు పేర్కొన్నారు. ఉదయం 7 గంటల సమయంలో వాకింగ్ వెళ్లిన అతనిపై కర్రతో దాడి చేసి రాళ్లతో తలపై మోదినట్లు తెలిపారు. వెంకటేశ్వర రెడ్డిని అదుపులోకి తీసుకుని ఐపీసీ 307 కింద కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఈరోజు మన రుంపిచెర్ల మండలం ఆల్వాల గ్రామంలో ఉదయం సుమారు 7:30 గంటల ప్రాంతంలో రుంపిచెర్ల మండలానికి చెందినటువంటి వెన్న బాలకోటి రెడ్డి, ఆయన తెలుగుదేశం పార్టీకి మండల ప్రెసిడెంట్. ఆయన మామూలుగా ఉదయం పూట వాకింగ్కి పోయే అలవాటు ఉంది. ఆయన వాకింగ్కి పోయిన సమయంలో ఊరు దాటిన తర్వాత ఆంజనేయ స్వామి గుడి ఉంది, ఆ గుడి దగ్గర ఆయన్ని ఒక వ్యక్తి అటాక్ చేయడం జరిగింది. దాని మీద దానికి తలకి తీవ్రమైన గాయాలు తగిలితే వెంటనే స్థానికులు ఫస్ట్ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి, తర్వాత 109 అంబులెన్స్లో మరో నరసరపేట హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. దీని మీదట వెన్న నరసిరెడ్డి అనే అంటే వాళ్ళ అబ్బాయి కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద 307 కింద హత్యాప్రయత్నం కేసు కూడా నమోదు చేశాం. దీంట్లో దర్యాప్తులో భాగంగా మా సిఐ గారు, ఎస్ఐలు వెంటనే ఈ కేసులో ఏరియాను బట్టి వెంటనే ఇన్వెస్టిగేషన్లో దిగటం, ఆ దిగిన దాంట్లో వాస్తవాలు తెలుసుకుంటే ఆల్వాల గ్రామంలో టీడీపీలోనే 2 గ్రూపులు ఉన్నట్లు, అందులో బాలకోటి రెడ్డి గారు ఒక గ్రూప్ ఉంటే, ఈ కేసులో ముద్దాయిగా చెప్పేటటువంటి పమ్మి వెంకటేశ్వర రెడ్డి ఇద్దరు కూడా టీడీపీ పార్టీ వాళ్ళే. గత సంవత్సరం పంచాయతీ ఎలక్షన్ జరిగిన తర్వాత నుంచి బాలకోటి రెడ్డి గారికి ఇతనికి మనస్పర్ధలు పెరిగాయి. ఈ పమ్మి వెంకటేశ్వర రెడ్డి ఏమంటాడంటే, పార్టీలో తనకి ఊర్లో గ్రామంలో తగిన గౌరవం గుర్తింపు ఉండటం లేదు, కార్యక్రమాలకి నాకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు, అంతా కూడా బాలకోటి రెడ్డి గారు చేస్తూ ఉన్నారు, పంచాయతీ రక్షణలో మేము కష్టపడి చేసుకున్నాం, మాకు గౌరవం లేదన్నది ఒకటే దీంట్లో తీసుకొని తనకి ఊళ్ళో గౌరవం లేనప్పుడు ఇంకా ఎందుకన్న ఉద్దేశంతో అవకాశం కోసం చూస్తూ చాలా కార్యక్రమాలు ఇటీవల అతన్ని పాత్ర తగ్గించడం వల్ల అతను కొద్దిగా దాన్ని అవమానంగా ఫీల్ అయ్యి ఇంటర్నల్ పార్టీ వాళ్ళ టీడీపీలో ఉన్నటువంటి ఇంటర్నల్ దీంట్లో మనస్పర్ధలో భాగంగా ఈరోజు మార్నింగ్ ఆయనకు కూడా వాకింగ్ పోయి అలవాటు ఉంది. అక్కడ పోయిన తర్వాత అక్కడ ఇద్దరు తరచు పట్టడం, మాట మాట జరగటం, ఆ క్రమంలో ఈ వెంకటేశ్వర రెడ్డి బాలకోటి రెడ్డి గారిని ఒక కర్రతో కొట్టి తర్వాత తినబడిపోయిన తర్వాత అక్కడ మన ఫెన్సింగ్కి వేసేటువంటి రాళ్ళు అక్కడ పడి ఉన్నాయి. దాంట్లో బాగా చాలా షార్ప్గా చూసాం రాళ్ళు కూడా ఉన్నవి, అక్కడ ఆధారాలు కూడా అన్నీ ఉన్నాయి. ఆ రాళ్ళకేసి తలకాయని 4 సార్లు మోదటం వల్ల ఆ షార్ప్ ఎడ్జ్గా ఉండేటువంటి రాళ్ళతో ఆ చెవి తెగటం కానీ తల మీద గాలి కానీ స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. ఆధారాలు కూడా అన్ని సేకరించాం. ఈ దీనికి కారణం వాళ్ళ అక్కడ అంతర్గతంగా ఆ టీడీపీలో ఉన్నటువంటి విభేదాలు.